This is Dr. P. Ramakrishna Prasad, homeopathic physician and consultant psychologist. The practicing in Panjagutta, Hyderabad for the last 28-29 years. Ikkade kaakunda Sagar Homeo and habits consultant. Homeopathy vaidyam gurinchi andulo ఏ వ్యాధులకు ముఖ్యంగా మందులు ఉంటాయనే విషయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చాను. సో హోమియోపతి అనేది ఒక సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఈజ్ పాపులర్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ మెనీ కంట్రీస్ అండ్ మన ఇండియాలో కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ సైన్స్ ఆఫ్టర్ అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇది త్రూఅవుట్ ఇండియా దాదాపు ఒక 200 హోమియోపతి మెడికల్ కాలేజీలో నుండి ప్రతి సంవత్సరం ఒక 1,000 డాక్టర్లు బయటకు వస్తారు. 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఔషధ్యంషిప్ చేసి ఈక్వల్ టు ఎంబీబీఎస్ కోర్స్తో సమానంగా ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్కి వస్తారు. అదే కాకుండా ఎండీస్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇన్ హోమియోపతి 3 ఇయర్స్ కోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అలోపతిక్ ఎండీ. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంటుంది. అది హోమియోపతి సబ్జెక్ట్స్ అయిన మెటీరియమెడికా, రిపోర్టరీ, ఆర్గనాల్ ఆఫ్ మెడిసిన్ మరియు జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ అండ్ సైకియాట్రిక్. ఈ కోర్సులలో ఎండి ఉంటుంది. ఈ డాక్టర్స్ కూడా ప్రతి ఇయర్ కాలేజ్ బయటకు వచ్చేసి ప్రాక్టీస్ చేస్తుంటారు. సో మన హైదరాబాద్లో కూడా కొన్ని 100 హోమియోపతి ప్రాక్టీషనర్స్ ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ సైన్స్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే. సో ఇది హోమియోపతిక్ గురించి క్లుప్తంగా మీకు వివరించాను. సో ఇందులో డైనమిక్ ఫామ్లో ఉన్న హోమియోపతిక్ మందులని బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచి రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక రోగాన్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది హోమియోపతి వైద్య విధానం ఇలాగ చెప్పినట్టుగా సెకండ్ లార్జెస్ట్ వైద్య విధానం అని చెప్పాను కదా. సో ఆ విధంగానే హోమియోపతిక్ పేషెంట్స్ కూడా చాలామంది ఇయర్ ఇయర్కు పెరుగుతూ పోతున్నారు. సో జలుబు నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాల రోగాలకు వైద్యం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను మీకు ముఖ్యంగా స్కోప్ ఆఫ్ హోమియోపతి అంటాను, అంటే హోమియోపతిక్ వైద్య విధానం ద్వారా ఏ జబ్బులకి ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనేది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ విత్ హెడ్. ఇప్పుడు ఫస్ట్గా ఏంటంటే తలనొప్పి. తలనొప్పిలో మైగ్రెయిన్ హెడేక్ అని కూడా ఉంటుంది. సో మైగ్రెయిన్ హెడేక్కి హోమియోపతిలో మంచి వైద్యం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే నెక్స్ట్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఉన్నప్పుడు హోమియోపతిక్లో మంచి వైద్యం ఉంటుంది. ఇంకొంచెం మనం కిందికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇయర్, నోస్, థ్రోట్. ఇయర్ డిసీజెస్కి చాలా ముఖ్యమైన మంది సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు. సో అంటే చెవుల నుండి చీము రావడము, చెవి నొప్పి రావడము, సో ఈ చెవి ప్రాబ్లమ్స్కి వినికిడి తగ్గడము, వీటికి కూడా హోమియోపతిక్లో మంచి వైద్యం ఉంటుంది. నేజల్ పాలిప్స్ అంటాము, తర్వాత అడెనాయిడ్స్ అంటాము. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది, 12-15 ఇయర్స్ ఏజ్లో పిల్లల్లో. తర్వాత ఏంటంటే సైనసైటిస్ అని ఉంటుంది. ఇది చాలా పెద్దవాళ్ళలో కూడా చాలా కాంప్లెక్స్ డిసీజ్. నవడేస్ వెరీ బర్నింగ్ ప్రాబ్లం సైనసైటిస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే థ్రోట్లో టాన్సిలైటిస్, ఫెరింజైటిస్, లారింజైటిస్. వీటికి కూడా చాలా బెస్ట్ స్కోప్ ఉంది హోమియోపతిలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూత్ పెయిన్, టూత్ ఏక్కి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. చాలా నిమిషంలో కూడా తగ్గిపోతారు. హోమియోపతి అంటే జనరల్ అనుకుంటారు అందరూ చాలా టైం పడుతుంది అని చెప్పి. పన్ను నొప్పికి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూడా మంది ఇచ్చేస్తే తగ్గిపోతుంది. చెవి నొప్పి ఒక 5-10 నిమిషాలు ఒక డోస్ వేస్తే తగ్గిపోతుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్కి కూడా హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. దాని తర్వాత నోటి పూత అంటాం, యాప్టస్ అల్సర్స్. సో యాప్టస్ అల్సర్స్ కూడా చాలా బెస్ట్ మెడిసిన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, ముఖ్యంగా బ్రాంకెల్ ఆస్తమా చిన్నపిల్లల్లో ముఖ్యంగా. సో ఈ రెండో డిసీజెస్కి కూడా చాలా మంచి స్కోప్ ఉంటుంది హోమియోపతిలో. సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాటిని రోగ నిరోధక శక్తి పెంచి లాంగ్ టైం వరకు కూడా డిసీజ్ వాళ్ళు తిరిగి రాకుండా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీటికి ఏంటంటే కొన్ని 3 మంత్స్ కోర్సు, కొన్ని 6 మంత్స్ కోర్సు, కొన్ని 1 ఇయర్ కోర్సు, అలా లాంగ్ టర్మ్ ఒక కోర్స్ లాగా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా హోమియోపతిలో
వైద్యుల దగ్గరికి రెగ్యులర్గా వచ్చే విజిట్స్, 15 డేస్ ఒకసారి, నెలకు ఒకసారి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడైతే వారానికి ఒకసారి, 3 రోజులకు ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసి సరి అయిన టైంలో సరైన వైద్యం తీసుకొని కొన్ని ఆహార నియమాలు కూడా దాంతోపాటు డాక్టర్ చెప్పినవి పాటిస్తే వీటిని చాలా మంచిగా క్యూర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు దీని తర్వాత మనం తలభాగం నుంచి వస్తున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే సైకలాజికల్ డిసీజెస్, కొన్ని మెంటల్ డిప్రెషన్ లాంటివి. ఇవి చాలా వరకు మా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి వాళ్ళు ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్స్లలో ఇలాంటి ఎన్నో డిసీజెస్ని తీసుకొని వాటిని నయం చేసిన సైంటిఫిక్ రికార్డు ఉంది. సో ఆ రికార్డు ప్రకారమే ఈ సైకలాజికల్ డిసీజెస్లో మెంటల్ డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్కి చాలా మంచి మందులు ఉంటాయి. వీటికి ఎలాంటి నిద్రపుచ్చే మందులు కాకుండా నేచురల్ హోమియోపతి వైద్యంతో వీటిని నయం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాటికి హ్యాబిట్ ఫామ్ కానీ లేకుండా. సో ఇది సైకియాట్రీలో ఈ విధమైన స్కోప్. నిద్రలేమి, స్లీప్లెస్నెస్ కూడా మంచి మందు ఉంటుంది, యాంగ్జైటీతో పాటు స్లీప్లెస్నెస్, భయం, ఫోబియాస్, కొన్ని ఫోబియాస్ ఉంటాయి కదా, ఆ ఫోబియాస్ కూడా మందులు ఉంటాయన్నమాట. పర్సన్ యొక్క మెంటల్ స్టేట్ని మేము సింప్టమ్స్ని తీసుకొని వాటిని అనలైజ్ చేసి ఆ పర్సన్ యొక్క కాన్స్టిట్యూషన్ని డయాగ్నోస్ చేసి ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నతది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు నవడేస్ కంప్యూటరైజ్డ్ రిపర్టరైజేషన్ అని చెప్పి హోమియోపతిక్ సాఫ్ట్వేర్ కూడా వచ్చిందనమాట. అంటే ఇన్ని సింప్టమ్స్ ఉన్నప్పుడు ఇన్ని కొన్ని వేల, ఒక 5-6 వేల హోమియోపతిక్ మందులు ఉంటాయి. ఆ మందుల్లో ఆ పర్సన్కి కావాల్సిన ఒకే ఒక మందు సెలెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు అనలైజ్ చేయడం. సో దానికి సైంటిఫిక్గా సాఫ్ట్వేర్స్ తయారై వచ్చాయి. ఆ సాఫ్ట్వేర్స్లో మన సింప్టమ్స్ ఫీడ్ చేసినప్పుడు నిమిషాల్లో అందులో గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఏవి ఇండికేట్ అవుతాయి ఈ జబ్బుకి అనేవి వస్తుంది. ఆ బేసిస్ మీద మేము ఇమీడియట్గా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూడా మందులు సెలెక్ట్ చేసేసి ఆ రోగికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని తక్కువ టైంలో ఎంతోమంది పేషెంట్లను కూడా డిస్పెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ గంటలు వెయిట్ చేయకుండా. సో ఇప్పుడు మనం ఈ త్రోట్ వరకు వచ్చాం కదా, నెక్స్ట్ ఇక్కడే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి వెళ్ళాం. సో ఇందులో సర్వైకల్ స్పాండిలోసిస్, నెక్ పెయిన్ ఉంటుంది కదా, సర్వైకల్ స్పాండిలోసిస్కి, తర్వాత దాంతో అసోసియేట్ అయిన ఒక వర్టిగో అని ఒక ప్రాబ్లం ఉంటుంది. వర్టిగో ప్రాబ్లమ్కి కొన్ని రకాల నర్వస్ డిజార్డర్స్ ఉంటాయి కదా, న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ ఎపిలెప్సీ, అంటే ఫిట్స్ అంటాం కదా కామన్ లాంగ్వేజ్లో, ఫిట్స్కి చాలా మంచి మందులు ఉంటాయి హోమియోపతిలో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్థోపెడిక్ ఫాల్లో లంబార్ స్పాండిలోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియో ఆర్థరైటిస్ నీస్ అంటే మోకాళ్ళు, తర్వాత ఈ స్పర్ క్యాల్కేనియం అంటాం అంటే హీల్ పెయిన్స్, హీల్ పెయిన్కి కూడా చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట హోమియోపతిలో. తర్వాత టెన్నిస్ ఎల్బో అంటారు, ఎల్బో జాయింట్లో వచ్చే ఒక పెయిన్ని టెన్నిస్ ఎల్బో అంటారు, దానికి కూడా బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత సైనోవైటిస్ అంటారు, మోకాళ్ళల్లో వస్తుంది ముఖ్యంగా ఈ సైనోవైటిస్ ప్రాబ్లం కూడా హోమియోపతిక్లో మంచి వైద్యం ఉంటుంది. ఇక్కడ ఆర్థోపెడిక్ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి కొన్ని ఇంజురీస్ గురించి డిస్కస్ చేస్తాను. ఇప్పుడు కొన్ని యాక్సిడెంటల్గా వచ్చే ఇంజురీస్ ఉంటాయి కదా, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, వెహికల్ యాక్సిడెంట్స్ కానీ, మన ఇంట్లో జారి పడిపోవడం కానీ, అలా వచ్చినప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్స్ని తొందరగా హీల్, ఆస్టియోపైట్స్ అంటారు, ఆస్టియోపైట్స్ ఫామ్ చేసి ఆ ఫ్రాక్చర్ని తొందరగా హీల్ చేయడానికి మా దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో తక్కువ టైంలో రోగికి బోన్స్ మంచి మాల్ యూనియన్ లేకుండా కరెక్ట్ యూనియన్ అది అతుకు యూనియన్ అయ్యేటట్టుగా ఉండే మందులు కూడా హోమియోపతిక్లో చాలా ఉన్నాయి, బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది దానికి కూడా. దాని తర్వాత వాటికి అసోసియేటెడ్గా ఇంజురీస్ అయినప్పుడు వూండ్స్ ఉంటాయి కదా, కట్ ఇంజురీస్కి హీల్ చేయడానికి బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఇంజురీస్ గురించి వచ్చినప్పుడు స్కిన్ డిసీజ్ కొట్టాం, నెక్స్ట్ ఏంటంటే అసోసియేటెడ్ స్కిన్ డిసీజెస్లలో కూడా బెస్ట్ స్కోప్ ఉంటుంది. ఈ స్కిన్ డిసీజెస్ కొంచెం లాంగ్ టర్మ్ అనమాట, అంటే 6 మంత్స్, 1 ఇయర్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి డిసీజెస్లో ఎగ్జాంపుల్ సోరియాసిస్ అనే ఒక డిసీజ్కి, తర్వాత ఎగ్జిమాస్ అంటారు, డెర్మటైటిస్ అంటారు, డెర్మటైటిస్ వ్యాధికి, స్కిన్లో వచ్చే బాయిల్స్, కొంతమందికి తరచుగా గడ్డలు వేస్తాయి అన్నమాట శరీరం అంతా, ఎన్ని మందులు వాడినా తగ్గి మళ్ళీ వారానికే మళ్ళీ వస్తాయి. సో అలా ఫ్రీక్వెంట్గా ఆ మందులు వాడితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలా కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి న్యాచురల్గా ఇమ్యూనిటీ పెంచి వాటిని పర్మనెంట్గా ఆ కురుపులు కానీ గడ్డలు కానీ బాయిల్స్ అంటారు, ర్యాషెస్ అంటారు, మన శరీరంలో అవి రాకుండా పర్మనెంట్గా రాకుండా చేయడానికి మందులు ఉంటాయి. సో స్కేబీస్కి బెస్ట్ మెడిసిన్ ఉంటుంది. ఇలా స్కిన్ డిసీజెస్లో ఇంకా చాలా రకాల స్కిన్ డిసీజెస్ ఉంటాయి,
వాటికి కూడా హోమియోపతిక్లో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా నయం అయిపోతుంది. సో ఇప్పుడు స్కిన్ అయిపోయింది కదా, ఆర్థోపెడిక్ అయిపోయింది, కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొన్ని కార్డియాలజీ ప్రాబ్లమ్స్, అంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలో చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, ఫస్ట్ క్షణాల్లో ఫస్ట్ నిమిషాల్లో ఒక పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంటే చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్కి వెళ్ళే ముందు. సో హాస్పిటల్కి వెళ్ళే ముందే అలాంటి పెయిన్ వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేయడానికి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో అవి చేసి అవసరమైనప్పుడు వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఇంజురీస్లో హెడ్ ఇంజురీస్ గురించి మర్చిపోయాను. హెడ్ ఇంజురీస్ అయినప్పుడు స్పాట్లో అయినప్పుడు హాస్పిటల్లో చేర్చే ముందే కొన్ని రకాల మందులు హోమియోపతిలో ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు బ్లీడింగ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి ఆ పేషెంట్కు ఎక్కువ నష్టం జరగకుండా హాస్పిటల్కి వెళ్ళే లోపల ఎక్కువ హాని జరగకుండా చేయడానికి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఆ తర్వాత కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, కొన్ని వాల్వులర్ డిసీజెస్కి కానీ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. సో ఒక్కొక్కసారి కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా అసోసియేటెడ్గా కొన్ని కొన్ని లక్షణాలకు హోమియోపతి మందు ఇచ్చినప్పుడు ఎన్నో మందులను తగ్గించుకొని తక్కువ మందులతో సేఫ్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని అదర్ సిస్టమ్స్కి వెళ్దాము. డైజెస్టివ్ సిస్టమ్ నెక్స్ట్. సో అసిడిటీ అంటాం కదా, మోస్ట్ కామన్ యాసిడ్ పెప్టిక్ డిస్పెప్సియా ఏపీడి అంటారు, లేదా జర్డ్ అంటారు నవడేస్. సో దీనికి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల అయాటస్ ఎర్నియా అంటారు, ఇంటెస్టైన్ల డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్ అంటారు, లోవర్ ఇంటెస్టైన్ డిసీజ్. సో ఇలాంటి వాటికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కిందకి వెళ్తే ఎమరాయిడ్స్ అంటాము, పైల్స్. సో పైల్స్కి ఒక ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఉన్నప్పుడు ఆపరేషన్ లేకుండానే క్యూర్ చేయడానికి హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి. ఫిషర్స్ అంటాము, యానువల్ ఫిషర్స్, యానువల్ ఫిస్టులు అంటాము. వీటికి కూడా ఒక 50% కేసులలో సర్జరీని అవాయిడ్ చేసి హోమియోపతి మందులతో క్యూర్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. సరైన హోమియోపతి వైద్యుని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళన్ని కేసులు ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా కేసు డీటెయిల్గా తీసుకొని కరెక్ట్ డయాగ్నోస్ చేసి రైట్ హోమియోపతి డ్రగ్, రైట్ డోసేజ్ ఇచ్చినప్పుడు అవి కొన్ని ఆహార నియమాలు కూడా పాటించినప్పుడు ఆ డిసీజ్ని సమూలంగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ డిస్కస్ చేసాము. రుమాటిక్ డిసీజ్ అంటాం కొన్ని, రుమటాలజీ. సో ఇందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, పాలీ ఆర్థరైటిస్ అని, పాలీ ఆర్థరాల్జియా అని, యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో వీటికి కూడా హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్, ఎందుకంటే వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఇమ్యూనిటీ సిస్టమ్ డిఫెక్ట్ అవడం వల్ల ఈ డిసీజ్ పెరుగుతాయి. సో హోమియోపతి మందులో ఇమ్యూనిటీ పెంచుతాయి కాబట్టి ఇలాంటి డిసీజెస్కి మంచి స్కోప్ ఉంటుంది అన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవి పెయిన్ కిల్లర్స్ అని ఉండవు, పెయిన్ కిల్లర్స్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వీటికి ఉండవు అన్నమాట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్తో ఇమ్యూనిటీ పెంచి ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏ సిస్టమ్ని తీసుకున్నా కూడా కొన్నిట్లలో చాలా బెస్ట్ స్కోపు, కొన్నిట్లలో లిమిటెడ్ స్కోపు, కొన్నిట్లలో యావరేజ్ స్కోపు అలా ఉండి వీటిని వేరే ఆపరేషన్స్కి వెళ్లకుండా కొన్ని వ్యాధులు, కొన్ని ఎమర్జెన్సీస్కి కూడా సపోర్టివ్ ట్రీట్మెంటు, తర్వాత దీర్ఘకాల వ్యాధులకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంటు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే గైనకలాజికల్ డిజార్డ్స్. ఈ గైనకలాజికల్ డిజార్డ్స్లో సర్విసైటిస్ అని, లీకోరియా అని, తర్వాత మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అని, డిలేడ్ మెన్సెస్ అని, అర్లీ మెన్సెస్ అని, సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని నౌడేస్ చాలా కామన్ యంగ్ గర్ల్స్లో. సో ఇలాంటి డిసీజెస్కి హార్మోనల్ ట్రీట్మెంట్ లేకుండా హోమియోపతి మందులతోనే న్యాచురల్గా ట్రీట్ చేసి నయం చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో గైనకాలజికల్ డిసీజెస్లో కూడా హోమియోపతి మందులు చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే లేబర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మదర్కి. సో అలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి నష్టం జరగకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వేరే డ్రగ్స్ ప్రెగ్నెన్సీ వాడకూడదు కాబట్టి హోమియోపతి మందులని సేఫ్గా న్యాచురల్ మెడిసిన్స్ కాబట్టి వాడుకుంటే ప్రెగ్నెన్సీలో ఉన్న అన్ని డిసీజెస్ని మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కొన్ని డెలివరీ లేబర్ టైంలో కూడా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, మన అలోపతి డాక్టర్స్ వైద్యులు మనకు స్నేహితులుగా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ డెలివరీ అవుతున్నప్పుడు హోమియోపతికి మందులు ఇచ్చి సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా కొంతమంది గైనకాలజిస్టులు కూడా ఉన్నారు, హోమియోపతి మందులు ఇస్తారు వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో. సో ఆ లేబర్ టైంలో కూడా హోమియోపతికి మెడిసిన్స్ చాలా ఉన్నాయి.
వాటిని ఉపయోగించడం వల్ల మదర్కి ఎక్కువ హాని జరగకుండా మనం సపోర్టివ్గా మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గైనకాలజికల్ డిజార్డర్స్ గురించి కూడా డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పీడియాట్రిక్స్, అంటే చిన్నపిల్లలకి పీడియాట్రిక్స్లో వచ్చే చాలా జబ్బులకి చిన్నపిల్లలు అంటే రోగనిరోధక శక్తి న్యాచురల్గానే కొత్త ఏజ్ వరకు ఉండదు. సో అలాంటప్పుడు మనం ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడినప్పుడు ఇంకా సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి ఫ్యూచర్లో వాళ్ళ గ్రోయింగ్ పీరియడ్లో వేరే డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిన్న పుట్టిన పాప దగ్గర నుండి హోమియోపతిక్ మందు వాడుతున్నట్టయితే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి బాగా పెంచి వాళ్ళకి న్యాచురల్గా ఉండి ఎలాంటి జబ్బులు మళ్ళీ పెరిగిన తర్వాత రాకుండా ప్రివెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రివెంటివ్గా కూడా హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చినప్పుడు కొన్ని ఎపిడెమిక్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెదకాలంలో డెంగీ ఫీవర్ అని, స్వైన్ ఫ్లూ అని, తర్వాత మలేరియా అని, తర్వాత కలరా అని, సో ఇలాంటి ఫీవర్స్ ఎపిడెమిక్స్ లాగా వచ్చినప్పుడు ఆ ఎపిడెమిక్స్ని కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ ఫీవర్ అని, ఎన్సెఫలైటిస్ ఇలాంటి వాటికి ఆల్రెడీ సైంటిఫిక్గా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సూపర్విజన్లో గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, ఆర్గనైజేషన్స్ సైంటిఫిక్గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రూవ్ అయింది. అంటే ప్రివెంటివ్ మెడిసిన్ కూడా హోమియోపతికి చాలా ఎఫెక్టివ్ అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఆ విధంగా మనం అడ్రస్ చెప్పండి సార్. వైద్యం ద్వారా ఎన్నో జబ్బులని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తగ్గించుకోవడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని హోమియోపతి వైద్యం వల్ల లాభాలు పొందడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నా పేరు డాక్టర్ పి రామకృష్ణ ప్రసాద్. నా క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఇన్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ ఇన్ హోమియోపతి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, పాస్ అవుట్ ఇన్ 1988. అండ్ ఆల్సో ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. నేను దుర్గానగర్ కాలనీ పంజగుట్టలో ప్రాక్టీస్ చేస్తాను. నా మొబైల్ నెంబరు 9848393668, 9833968. ఇది ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకున్నా దీని ద్వారా సంప్రదించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.